హైవర్స్ వెల్కమ్ టు టుడే టెలివిజన్ గోల్డ్ అప్డేట్స్ బంగారం అలాగే వెండి ధరకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను చివరి వరకు వినండి ఇక బంగారం ధర ఈరోజు నిలకడగానే కొనసాగుతుంది బంగారం రేట్లో ఎలాంటి మార్పు రాలేదు అయితే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర మాత్రం పైకి కదులుతూ వస్తుంది దేశీయ మార్కెట్లో మాత్రం రేట్లు నిలకడగానే కొనసాగుతున్నాయి ఇక బంగారం ధరలో ఈరోజు ఎలాంటి మార్పు లేకపోవడంతో నిన్న దిగొచ్చిన బంగారం ధరలు ఈరోజు కూడా అలాగే కొనసాగుతుండడం గమనార్హం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగినా కూడా మన దేశీయ మార్కెట్లో బంగారం రేట్లు అలాగే ఉన్నాయి అయితే హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర నిలకడగా కొనసాగుతూ పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ధర ఎలాంటి మార్పు లేదు నలభై ఎనిమిది వేల ఐదు వందల అరవై వద్దనే ఉంది అదే సమయంలో పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర కూడా నిలకడగానే కొనసాగుతుంది దీంతో రేటు నలభై నాలుగు వేల ఐదు వందల వద్ద స్థిరంగా కొనసాగుతుంది అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర కొంతమేర పరుగులు పెట్టినప్పటికీ ఔన్స్కు సున్నా పాయింట్ పదకొండు శాతం పెరిగింది దీంతో బంగారం రేటు ఔన్స్కు పద్దెనిమిది వందల ఇరవై ఆరు డాలర్లకు పెరిగింది గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర పెరిగినా కూడా దేశీయ మార్కెట్లో పసిడి ధర అలాగే కొనసాగుతూ ఉండడం ఇక్కడ గమనించాల్సిన అంశం అయితే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు మనం మాట్లాడుకుంటున్నట్టు ద్రవ్యోల్బణం అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరల మార్పు అలాగే జ్యువెలరీ మార్కెట్ భౌగోళిక ఉద్రిక్తతలు బాండ్ ఇలా పలు అంశాలు వీటిపై ప్రభావం చూపుతూ వస్తున్నాయి ఇక మరోపక్క వెండికి సంబంధించి కూడా మనం మాట్లాడుకోవాలి వెండి రేటు ఎలా ఉంది అనేది కూడా మనం ప్రధానంగా చూసుకోవాల్సిన అంశం అయితే వెండి రేటు మాత్రం పైకి కదిలింది కొంతమేర బంగారంతో పోల్చుకుంటే వెండి రేటుకి వెండి కొనాలనుకునే వాళ్ళకి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే వెండి పైపైకి కదులుతుంది వెండి ప్రేమికులందరికీ బ్యాడ్ న్యూస్గా భావించాలి వెండి పట్టీలు కడియాలు ఆభరణాలు కొనాలని భావించే వారికి ఇది ఖచ్చితంగా బ్యాడ్ న్యూసే ఇక హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం వెండి ధర పెరిగి వంద రూపాయలకు పైగా పెరిగింది కేజీ వెండి ధర డెబ్బై ఆరు వేలకు పెరిగింది అయితే తులం వెండి ధర దాదాపు ఏడు వందల అరవై వద్ద ఉందని చెప్పొచ్చు కాగా వెండి ధర ఏడాది ఆగస్టులో డెబ్బై తొమ్మిది వేలకు పెరిగిన విషయం మనకు తెలిసిందే ఇంకా అంతర్జాతీయ మార్కెట్లో కూడా ధర పైకి పెరిగింది దీంతో అవున్స్కు సున్నా పాయింట్ రెండు ఆరు శాతం పెరిగి ఇరవై ఏడు పాయింట్ పదమూడు డాలర్లకు చేరింది అలాగే మార్కెట్లో వెండి ధరలు పెరగడం వల్ల దేశీయ మార్కెట్లోనూ వెండి పై పైకి కదులుతున్నట్లు నిపుణులు చెప్తున్నారు ఇక అందువల్ల వెండికి డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది ప్రజెంట్ అయితే మనం గమనించాల్సిన అంశం వెండి ధరపై గ్లోబల్ మార్కెట్ రేట్లు డాలర్ అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితులు ఇలా పలు అంశాలు వెండి ధరపై అయితే ప్రభావం చూపే అంశాలుగా మనం భావించాలి ఇక ఇవన్నీ ఒకేతయితే రాష్ట్రాలు వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఎలా ఉన్నాయి గోల్డ్ రేట్స్ అనేవి చూద్దాం ఇప్పుడు ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గోల్డ్ రేట్ ఒక్కో గ్రాము ఇరవై రెండు క్యారెట్లు ఏ విధంగా ఉంది అనే అంశాన్ని పరిశీలిస్తే నాలుగు వేల మూడు వందల అరవై రెండు వద్ద ఉంది అలాగే ఎనిమిది గ్రాములు ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది దగ్గర ఉంది ఒక గ్రామ్ ఇరవై నాలుగు క్యారెట్లు ప్యూర్ గోల్డ్ నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు ఉంటే ఎనిమిది గ్రాములు ముప్పై ఏడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది వద్ద కొనసాగుతుంది ఇంకా అలాగే నెక్స్ట్ మనం హైదరాబాద్లో బంగారం ఒక గ్రాముకి సంబంధించిన అంశం చూసుకుందాము ఏ ఉందో నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ఉంటే ఎనిమిది గ్రాములు ముప్పై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది వద్ద ఉంది అలాగే ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్లు వచ్చేసి హైదరాబాద్లో నాలుగు వేల ఏడు వందల డెబ్భై నాలుగు ఉంటే ఎనిమిది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్లు ముప్పై ఏడు వేల తొమ్మిది వందల యాభై రెండుగా కొనసాగుతుంది అలాగే తమిళనాడులో ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్లు నాలుగు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది గ్రాములు ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల అరవైగా ఉంటే ఒక గ్రామ్ ప్యూర్ గోల్డ్ ఒక గ్రామ్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల డెబ్బై నాలుగు ఎనిమిది గ్రాములు ముప్పై ఏడు వేల మూడు వందల తొంభై ఐదుగా ఉంది అలాగే ఢిల్లీలో చూసుకుంటే ఒక గ్రాముకి సంబంధించి నాలుగు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది ఎనిమిది గ్రాములు వచ్చి ముప్పై ఏడు వేల నూట నాలుగు ఇరవై రెండు క్యారెట్లు ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఒకటి ఉంటే ఒక గ్రాము ఎనిమిది గ్రాములు ముప్పై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయలుగా ఉంది ఇంకా ముంబైలో ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్లు నాలుగు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఉంటే ఎనిమిది గ్రాములు ముప్పై ఏడు వేల రూపాయలు ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఆరు ఉంటే ఎనిమిది గ్రాములు ముప్పై తొమ్మిది వేల ఐదు వందల అరవై ఎనిమిది వద్ద కొనసాగుతుంది అన్నమాట అయితే ఓవరాల్గా చూసుకుంటే బంగారం రేట్ అయితే ప్రస్తుతం నిలకడగానే కొనసాగుతుంది బంగారం కొనాలనుకునే వాళ్ళకైతే ఇది గుడ్ న్యూస్గానే భావించాలి మరోపక్క పెళ్ళిళ్ళు కూడా కొనసాగుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా పసిటి రేట్పై కొంచెం ప్రభావం చూపే అంశాలు అవి ఉంటాయి ఇక వెండి ధర మాత్రం నిలకడగా అయితే లేదు వంద రూపాయల వరకు పెరగడం మనం చూసాము కేజీ వెండి ధర అయితే ఏడాది గత చివరి ఏడాదిలో చూసుకుంటే కనుక ఆగస్టులో నలభై డెబ్భై తొమ్మిది వేల వరకు వెళ్ళిన దాఖలాలు కూడా మనం చూసాము అయితే ఈసారి కూడా దాన్ని తాకే అవకాశాలు ఉన్నాయంటూ కూడా నిపుణులు చెప్పడం అయితే మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి